हमारे मांगे नहीं दिए तो बस का भैया नहीं चलेगा। हमारे मांगे नहीं दिए तो बस नहीं चलेगा। बस का भैया नहीं चलेगा। बस का भैया नहीं चलेगा। आवाज दो चलक वेंटरे दिलवाले चलक वेंटरे दिलवाले चलक वेंटरे दिलवाले ओटीसी सब मेरे वेंटरे ओटीसी सब मेरे वेंटरे ఈరోజు 32 రోజుగా సమ్మె చేస్తున్నాం. మరి సీఎం గారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డెడ్లైన్ ఇచ్చిండ్రు, ఈరోజు జాయిన్ కాకపోతే ఈ సంస్థ మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తా అన్నారు. కానీ ఎట్లా చేస్తారో మేము కూడా చూడాలి. ఎందుకంటే చర్చలకు విలువకుండా మా కార్మిక నాయకుల కార్మికుల సమస్యలు అయితే ఆయన దగ్గర నోటీస్ ఇచ్చినాం. ఆ నోటీస్కి మమ్మల్ని పిలిచి మరి ఇవి మాతోటి అయితే ఇవి మాతోటి కావాలని చర్చించాలి. మొదలు చర్చించితే ఏ సమస్య అయినా సాల్వ్ అవుతుంది. వాళ్ళు ఒంటరి పోకటిగా మరి సీఎం గారు అయితే ఏకపత్రాధిపత్యం వహిస్తుండ్రు. ఖచ్చితంగా ఈ ఆర్టీసీని మా లీడర్లు అయితే పిలిచి చర్చించాలని చెప్పి జగిత్యాల జయేష్ తరఫున కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళు చర్చించే వరకు మేము సమ్మెలో కొనసాగుతామని జగిత్యాల జయేష్ తరఫున తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 32 రోజులకు సమ్మె చేరుకుంది. అయినా కానీ కేసీఆర్ గారు కార్మికులందరినీ భయపెట్టడమే జరుగుతుంది. కానీ మీకు ఈ సమస్యలను తీస్తా ఈ సాల్వ్ చేస్తా అని చెప్పడం జరగటం లేదు. దాని కొరకు ఇవాళ రేపు అనుకుంటా లాస్ట్ ఈరోజు రాత్రి 5వ తారీఖు రాత్రి వరకు డెడ్లైన్ పెట్టడం జరిగింది. అట్లాంటి డెడ్లైన్ ఇప్పటివరకు మేము చాలా చూసినాం. అవి ఇంతకుముందే సీఎం కేసీఆర్ గారు చెప్పారు ఏంటంటే మీకు ఈరోజు నైట్ వరకు జాయిన్ కాకపోతే మీ ఉద్యోగం తీసేస్తామని చెప్పి మీరు ఆల్రెడీ డిస్మిస్ అయినా చెప్పిండు, సెల్ఫ్ డిస్మిస్ అయినా చెప్పిండు. అయ్యా కేసీఆర్ గారు మీరు మాకు 50,000 రూపాయల జీతం ఉందని చెప్పారు. మా 20 సమస్యలలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండానే మాకు మళ్ళీ ఒక డెడ్లైన్ పెట్టారు. ఇప్పటికైనా చెప్తున్నాం మరి కేసీఆర్ గారు, మీరు ప్రజలకు కూడా చెప్తున్నాము, మా పే స్లిప్లో ఎవరికైనా కానీ ఒక 50,000 రూపాయల జీతం ఉంటే మేము అందరము డ్యూటీలోకి ఎక్కుతామని చెప్పి తప్పకుండా చెప్తున్నాం. జీతం లేదు అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఒక కేసీఆర్ తప్ప ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా కానీ కేసీఆర్ అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు మేము. దయచేసి కార్మికులారా, ఒక 2 రోజులు అంటే 7 తారీఖు వరకు మనకు సమ్మె ఎట్లా చేస్తాము ఏం చేస్తామన్న దాని మీద నిజ నిరోధన మనకి ఇప్పుడు కోర్టు నుంచి వెలువడే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరి ఇన్ని రోజులు 32 రోజులు లోపుగా పడినాము, ఒక 2 రోజులు లోపుగా పడితే మన సమస్యలు తీరే రీతిగా ప్రయాణించవచ్చు. ఎప్పుడు కూడా భయపడకుండా ఈ 2 రోజులు తప్పకుండా అందరము డ్యూటీ చేయకుండా డ్యూటీలకు కొత్త ఆలోచన కూడా రాకుండా ఉండి తప్పనిసరి మనందరము మన పోరాటం ద్వారా హక్కులు సాధించుకున్న తర్వాతనే డ్యూటీలో చేరేవాలని అందరి ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె 32 రోజులు చేరుకుంది. 32 రోజులుగా సమ్మె చేస్తున్నా, 2 నెలలుగా జీతాలు లేకున్నా కార్మిక సోదరి సోదరి మనందరూ కూడా ముక్కవని దీక్షతో సమ్మెను ముందుకు తీసుకుపోవడానికి
ముందుకే తీసుకెళ్లడానికి నిర్ణయించడం అనేది సీఎం కు అసలు మింగుడు పడకుండా ఉంది. అందుకే మళ్ళా నిన్న రాత్రి తిరిగి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ హెచ్చరిస్తున్నా, రేపు రాత్రి లోపల జాయిన్ కాకపోతే తీవ్రంగా ఉంటుంది పరిష్కారం, మీ ఉద్యోగాలు పోయినట్టే, లేకపోతే ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేసేస్తా అని చెప్పేసి అని ఒక బెదిరింపు, ఇంకా బెదిరించేయాలని చెప్పేసి అని చూస్తున్నాడు. అయితే ఇవన్నిటికీ ఏమాత్రం కూడా కార్మిక లోకల్ లొంగకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడంతో అతనికి ఏమాత్రం కూడా అసలు బహుశా రాత్రి నిద్ర కూడా పోయి ఉండడు మన సీఎం కేసీఆర్ గారు. మరి 7వ తేదీ నాడు కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ మీద ఆయన సీఎంకు చాలా టెన్షన్ కొడుతున్నాడు. అందుకోసమే మనకు 5వ తారీఖు డెడ్లైన్ పెట్టింది తప్ప ఇలా వేరే ఏం లేదు. మరి ఎందుకంటే 4 సీనియర్ ఐఏఎస్ అధికారులను కోర్టు హాజరు కమ్మని చెప్పేసి అని పిలిచింది. ఇది బహుశా చరిత్రలోనే మొదటిసారి కావచ్చు 4 సీనియర్ ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి మరియు మున్సిపల్ మన జిహెచ్ఎంసీ కమిషనర్ మన ఆర్టీసీ ఎండి 4 కూడా ఎల్లుండి హాజరు కాబోతున్నారు కోర్టు ముందు. మరి ఇది బహుశా అలా 4 కోర్టు బోనకెక్కించిన ఘనత మన ఆర్టీసీ కార్మికులకే దక్కుతుంది. ఇంకా మనం చాలా సంచలనాలను చూడబోతున్నాం. మనం 7వ తేదీ నాడు ఇంకా చాలా సంచలన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మనం వివరం కూడా వెనక్కి తగ్గాల్సిన పని లేదు. మనం రాను ఒక్కొక్క అడిగే విజయానికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ అతని నుంచి ఇంకింత తీవ్రమైన నిర్బంధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనకి ఏది దిక్కుతోచినప్పుడే నిర్బంధాన్ని తీవ్రం చేస్తుంది ప్రభుత్వం. అందుకోసం అని చెప్పేసి ఇంకా మనం వేటికైనా కానీ సిద్ధంగా ఉండాలి. మనకు వాళ్ళు ప్రభుత్వం ఎంత తీవ్రంగా నిర్బంధం పెంచుతుంది అని అంటే దానికి ఏంటంటే మనం అంత దగ్గరగా విజయానికి చేరువవుతున్నట్టే లెక్క. కాబట్టి ఎవ్వరు కూడా కార్మికులు కూడా వెనకంజ వేయడానికి వీల్లేదు. సమ్మెను ఇంకా ఉధృతంగా 32 రోజులు కాదు, 320 రోజులైనా సరే వెనక్కి వెళ్తా, ముందుకే తీసుకెళ్తామని చెప్పేసి అని ఒక ముఖ పని దీక్షతో ముందుకెళ్ళాలని చెప్పేసి అని అందరు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఈరోజు రెవెన్యూ సిబ్బందిని అతి దారుణంగా ఒక వ్యక్తి పెట్రోల్ పోసి కాల్చి చంపితే మొత్తం రెవెన్యూ సిబ్బంది 3 రోజులు వాళ్ళు పెండౌన్ చేసి మేము సమ్మె చేస్తామని చెప్పేసి అని చెప్పారు. 3 డేస్ ఆ ఘోర ఘటనకు మేము నిరసనగా, కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఇక్కడ డిపో లోపల పనిచేస్తుండడం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ అధికారిని యొక్క అంత్యక్రియలు జరుగుతూ ఉంటే వీరు ఇక్కడ లోపల డ్యూటీలు చేయడం అనేది మరి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి మింగుడు పడుతుందో మాకైతే అర్థమైతలేదు. అది నిజంగా కూడా బాధపడాల్సిన విషయం. వాళ్ళకి ఏమాత్రం కూడా మనస్సాక్షి అనేది ఉన్నా గుండెల మీద చేసుకొని వెంటనే విధులు బహిష్కరించి బయటకు రావాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం. అలాగే మన అధికారిని ఒక మహిళా అధికారిని ఒక ఎంఆర్ఓ ఒక జస్టిస్ ఒక జ్యూరిడిక్షన్ జస్టిస్ అధిక స్థాయికి చెందిన ఒక అధికారిని అలా తగలబెట్టడం మనకు కూడా చాలా బాధాకరమైన విషయం. మరి అలాంటి అధికారిని మృతికి మనం కూడా సంతాపం తెలపాల్సిన అవసరం ఉన్నది.